Hello crazy people, welcome back to our channel Crazy Cousins. ఈ రోజు మా ఇంటికి గెస్ట్స్ వస్తున్నారండి. వాళ్ళ కోసం 4 నాన్ వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ చేశారు మా మమ్మీ. అది ఏంటో 1 అవర్ లో ఎలా ప్రిపేర్ చేశారో మీకు ఈ వీడియోలో చూపిస్తాము. 4 ఐటమ్స్ కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 గా డివైడ్ చేశాం అన్నమాట. మీకు ఎవ్రీ ఎపిసోడ్ మీకు అప్లోడ్ చేస్తాం. చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ, ఇది మా అమ్మ చేసింది. అమ్మ చేతి వంట రుచే వేరండి. ముందు మెన్షన్ చేశా కదండి 4 నాన్ వెజ్ ఐటమ్స్ అని. అన్ని నాన్ వెజ్ ఐటమ్స్కి ఆల్మోస్ట్ సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాము. అండ్ ఇది చేయడం చాలా చాలా ఈజీ, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు. సేమ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకు ప్రిపరేషన్కి చాలా తక్కువ టైం పడుతుంది. ఇంకెందుకండి ఆలస్యం? చికెన్ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం చూసేద్దాం. 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని ఫ్రెష్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. 1 కేజీ చికెన్కి మేము 1 ఆనియన్, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. మనం తీసుకున్న కూరగాయలని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అవి 2 ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి. చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేస్తున్నాము. చికెన్ వేసిన తర్వాత మనం 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. చికెన్తో కలిసేంత వరకు కలబెట్టాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదండి, అది ఓన్లీ పీసెస్కి మాత్రమే. లాస్ట్లో గ్రేవీకి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు దాన్ని ఉడికించుకోవాలి. వాటర్ ఏం పోయలేదండి, చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. మధ్య మధ్యలో చికెన్ని కలిపెడుతూ ఉండాలి. మెల్లగా వాటర్ ఇనికిపోతుంది, చికెన్ ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అవడం వల్ల పీసెస్ అనేవి చిదిరిపోకుండా బాగుంటాయి. ముందు చెప్పా కదండి చికెన్ ఆయిల్లో ఫ్రై అవడం వల్ల పీసెస్ అనేవి చిదిరవ్వవు. చూస్తున్నారు కదా ఇలా చికెన్ ఫ్రై అవుతుండగా జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే జింజర్ అండ్ గార్లిక్ 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇంకొంచెం టేస్ట్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ యాడ్ చేయకండి, స్వీట్నెస్ వస్తుంది కొబ్బరి వల్ల. అలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆ పేస్ట్ని 3 టేబుల్ స్పూన్ చికెన్లో వేసుకొని మనం కలబెట్టుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ కలబెట్టుకోవాలి. అన్నీ కలిపేసుకున్న తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా 5 మినిట్స్ ఉడికించడం వల్ల మసాలా అనేది చికెన్ పీసెస్కి పడుతుంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించాలి. దించే ముందుగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ గ్రేవీ కర్రీ కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని కలబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఆయిల్ పైకి వస్తుంది, అంటే చికెన్ ఉడికిపోయినట్టే. అండ్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ చికెన్ రెడీ. ఈ చికెన్ గ్రేవీని మనం వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తినొచ్చు. సో చూసారు కదా చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉందో, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేశాక ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రేజీ కజిన్స్. డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Thank you for watching.